ఫిలిం ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు హీరోయిన్లు రెండో పెళ్లి చేసుకోవడం వెరీ కామన్. తాజాగా బిగ్ బాస్ 2 కంటెస్టెంట్ సామ్రాట్ రెడ్డి మొదటి భార్యకు విడాకులిచ్చి రెండో వివాహం చేసుకున్నారు. దీంతో మరోసారి రెండో వివాహం అనేది హాట్ టాపిక్ గా మారింది. మొత్తం కూడా సినీ ఇండస్ట్రీలో రెండో పెళ్లి మూడో పెళ్లి చేసుకున్న సెలబ్రిటీలు ఎవరున్నారో చూద్దాం. నటుడు సామ్రాట్ రెడ్డి ఈ గురువారం అంజనా శ్రీలిఖితను రెండో వివాహం చేసుకున్నారు. హర్షితా రెడ్డికి విడాకులు ఇచ్చిన తర్వాత ఈ పెళ్లి చేసుకున్నాడు సామ్రాట్. దేవి రుక్మిణి లాంటి సినిమాలతో తెలుగులో గుర్తింపు తెచ్చుకున్న నటి వనితా విజయ్ కుమార్ తాజాగా ఈమె పెళ్లి కూతురు అయిపోయింది. పీటర్ పాల్ అనే తమిళ దర్శకుడిని పెళ్లి చేసుకుంది వనిత. కాగా ఇప్పటికే ఈమెకు 2 సార్లు పెళ్లైంది. విడాకులు తీసుకుని మూడో పెళ్లి చేసుకుంది వనిత. మొదటి భార్య కన్ను మూయడంతో తేజస్విని రెండో వివాహం చేసుకున్నాడు నిర్మాత దిల్ రాజు. తన తోటి నటి రేణు దేశాయిని రెండో పెళ్లి చేసుకున్నారు పవన్ కళ్యాణ్. రెండో భార్య రేణు దేశాయికు విడాకులు ఇచ్చిన తర్వాత విదేశీ యువతి అన్నా లెసినోవను మూడో పెళ్లి చేసుకున్నారు పవన్ కళ్యాణ్. ఈమె పవన్ నటించిన తీన్మార్ సినిమాలో చిన్న పాత్రలో నటించడం విశేషం. నాగచైతన్య తల్లి లక్ష్మికి విడాకులు ఇచ్చిన తర్వాత అమలని రెండో వివాహం చేసుకున్నారు అకినేని నాగార్జున. మొదటి భార్య ఇందిరాదేవి అనుమతితోనే నటి విజయ నిర్మలను రెండో వివాహం చేసుకున్నారు సూపర్ స్టార్ కృష్ణ. జూనియర్ ఎన్టీఆర్ వాళ్ల అమ్మ శాలినిని నిర్మాత కమ్ నటుడు హరికృష్ణ రెండో వివాహం చేసుకున్నారు. ఎన్టీఆర్ మొదటి భార్య బసవ తారకం కన్ను మూసిన తర్వాత లక్ష్మీ పార్వతిని ప్రేమ వివాహం చేసుకున్నారు ఎన్టీఆర్. మోహన్ బాబు కూడా తన మొదటి భార్య విద్యాదేవి కన్ను మూసిన తర్వాత ఆమె చెల్లెలు నిర్మలాదేవిని రెండో వివాహం చేసుకున్నారు. వీరిద్దరికీ అబ్బాయి మనోజ్, లక్ష్మి, విష్ణు మొదటి భార్య దేవికి సంతానం. సావిత్రిని జమిని గణేశన్ రెండవ వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఈయన మరో 2 పెళ్లిళ్లు చేసుకున్నారు. 4 పెళ్లిళ్లతో రికార్డు క్రియేట్ చేశారు జమిని గణేశన్. ప్రముఖ నటి నిర్మాత సంగీత దర్శకుడు ఆదినారాయణరావు ప్రముఖ నటి అంజలిని రెండవ వివాహం చేసుకున్నారు. 1994లో లలిత కుమార్ని పెళ్లి చేసుకున్న ప్రకాష్ రాజ్ ఆ తర్వాత 2009లో ఆమెకు విడాకులు ఇచ్చి పోనీ వర్మను రెండో పెళ్లి చేసుకున్నాడు. ప్రముఖ నటి సారికను కమల్ హాసన్ రెండో వివాహం చేసుకున్నారు. రాధికకు శరత్ కుమార్ ను మూడో పెళ్లి చేసుకుంది. ఇటు శరత్ కుమార్ కు ఆమె రెండో భార్య. రాధిక అంతకుముందు ప్రతాప్ పోతన్, శ్రీ సుందర్ తర్వాత శరత్ కుమార్ ను పెళ్లి చేసుకుంది. సైఫ్ అలీఖాన్ కరీనా కపూర్ రెండో భార్య. కిషోర్ కుమార్ మధుబాలను రెండో వివాహం చేసుకున్నారు. ఆయన కూడా మొత్తంగా 4 పెళ్లిళ్లు చేసుకుని రికార్డు క్రియేట్ చేశారు. హేమమాలిని ధర్మేంద్రది రెండో వివాహం. సీనియర్ లక్ష్మి 3 పెళ్లిళ్లు చేసుకుంది. సీనియర్ నటి జయంతి కూడా మొదట తన తోటి నటుడు దర్శకుడు పేకేటి శివరామ్ ను ఫస్ట్ మ్యారేజ్ చేసుకుంది. తర్వాత బంగారు గిరిబాబును రెండో పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత తనకన్నా 25 ఏళ్ల చిన్నవాడైన ప్రముఖ దర్శకుడు రాజశేఖర్ ను వివాహం చేసుకుంది.